close till I get up. Time is barely on our side. Hi friends, welcome to my channel. Hello narendru. ఈ రోజు మీ అందరితో కూడా నేను ఒక స్పెషల్ రెసిపీని షేర్ చేస్తాను. అండ్ దానికన్నా ముందు ఏంటంటే, ఇక్కడ నేను బాదం పప్పు ఇవన్నీ కూడా నానపెట్టుకుంటున్నాను. బికాస్ ఎవ్రీడే మార్నింగ్ కూడా మేము ఇవి తింటామన్నమాట. ఎర్లీ మార్నింగ్ పరగడుపును తింటే మనకి చాలా మంచిది. సో అందుకోసం నానపెట్టుకుంటున్నాను. అండ్ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అన్నాను కదా, అదేంటంటే చికెన్ 65 బిర్యానీ, అది కూడా ప్రెషర్ కుక్కర్లో. సో ఎలా అన్నది చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఆల్రెడీ మనం బాస్మతి రైస్ని కడిగేసుకుని నీట్గా ఉంచుకోండి. దాంట్లో ఒక 4 పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చీల్చుకుని వేసుకోండి, సాజీరా. అండ్ తర్వాత బిర్యానీ పువ్వు, అండ్ దాని తర్వాత ఒక 2 యాలక్కాయలు, అండ్ దాని తర్వాత వచ్చేసి ఒక దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క, అండ్ దాని తర్వాత వచ్చి ఇవి మనకి మరాఠీ మొగ్గ అంటారు కదా, సో అవి 2 చిన్నవి తీసుకున్నాను అనమాట నేను. అండ్ దాని తర్వాత వచ్చి లవంగం. సో వీటిలో అన్నిట్లో కూడా స్పైసెస్ ఉంటాయి కాబట్టి కొంచెం తగ్గించేస్తున్నాను. సో ఇది కూడా ఐ థింక్ ఇది జాజి పువ్వు అంటారు అనుకుంటున్నాను, నాకు సరిగ్గా ఐడియా లేదు పేరైతే. అండ్ మీరు చూసారు కాబట్టి ఐడియా వస్తుందని అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత వచ్చి బిర్యానీ ఆకు, అండ్ తర్వాత వచ్చి ఇక్కడ కొత్తిమీర యాడ్ చేస్తున్నారు. మీరు పుదీనా కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక 1½ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. సో యాక్చువల్లీ ఇవన్నీ వేసే ప్రాసెస్లో నేను నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, మర్చిపోయాను. సో తర్వాత నేను వేసాను అనమాట. సో ఇక్కడైతే నీట్గా ఈ విధంగా మొత్తం అన్నీ వేసి ఇలాగా ఒక గరిటెతో నీట్గా మిక్స్ చేసేసుకోండి. నెయ్యి మాత్రం అస్సలు మర్చిపోకండి. సో దాని తర్వాత మనం ముందుగా ఇప్పుడు మిక్స్ చేసుకుని ఇవన్నీ రైస్ ఈ మసాలాస్ ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట ప్రెషర్ కుక్కర్లో. బికాజ్ ఇప్పుడు మనం దీన్ని విజిల్స్ వేపిస్తాము. సో నీట్గా ఈ విధంగా మనం అన్నీ కూడా మసాలాస్ ముందు వేయడం వల్ల ప్రెషర్ ఏదైతే కుక్ చేస్తామో అప్పుడు పర్ఫెక్ట్గా పడతాయి. అండ్ దాంతోపాటు మీరు సాల్ట్ అన్నది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో సాల్ట్, సో సరిపడేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఎక్కువ కూడా యాడ్ చేసుకోవద్దు, బికాజ్ మనం తర్వాత కూడా యాడ్ చేస్తాం. ఓన్లీ రైస్కి సరిపడేంత మాత్రం యాడ్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసేసి ప్రెషర్ కుక్ అనేది ఆన్ చేసేయచ్చు. అండ్ మనకి విజిల్ వచ్చి కేవలం ఒక 1 విజిల్ వస్తే సరిపోతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. సో ఇప్పుడు ఒక 1 విజిల్ వచ్చేస్తే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు, 1 విజిల్ కన్నా ఎక్కువ వద్దు. అండ్ ఇప్పుడు మనం చికెన్ 65 ఎలా ప్రిపేర్ చేయాలనో చూద్దాం. సో మ్యారినేషన్ కోసం ఫస్ట్ నేనైతే చికెన్, బోన్లెస్ చికెన్ మాత్రమే తీసుకున్నాను ఇక్కడ నేను. సో దాంట్లో నీట్గా వాష్ చేసేసుకొని పసుపు, ఉప్పు, కారం, అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మనం మిరియాల పొడి, అండ్ దాని తర్వాత గరం మసాలా, అండ్ దాని తర్వాత వచ్చి ధనియా పౌడర్, అండ్ దాని తర్వాత ధనియా పౌడర్ 1½ స్పూన్ దాకా యాడ్ చేశాను. సో ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేశాను. అండ్ సో జీరా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1½ స్పూన్ దాకా యాడ్ చేశాను. అండ్ దాని తర్వాత ఒక 2 స్పూన్స్ మైదా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు మైదా 1 స్పూన్, ఒక కార్న్ఫ్లోర్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. మీకు మైదా లేకపోతే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఒక ఫుల్ లెమన్ అయితే ఇక్కడ నేను స్క్వీజ్ చేసేసుకున్నాను. సో మొత్తం కూడా వేసిన తర్వాత ఈ విధంగా నీట్గా ముక్కలకు పట్టేలాగా మ్యారినేట్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మ్యాక్సిమం మ్యారినేట్ చేస్తే మనకు మసాలాస్ అవన్నీ బాగా పడతాయి. మీకు టైం లేదని అనుకున్నా పర్వాలేదు, ఇది పెట్టి ఒక 5 మినిట్స్ అన్న పక్కన పెట్టుకోండి. సో పెట్టిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇంకో ప్రాసెస్, ఒక బౌల్లోకి కర్డ్ తీసుకోండి. సో కర్డ్ తీసుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు కొంచెం సాల్ట్, అండ్ దాని తర్వాత కొంచెం జీరా పౌడర్, అండ్ దాని తర్వాత వచ్చి కొంచెం మిరియాల పొడి అన్నమాట, అండ్ దాని తర్వాత వచ్చి కొంచెం బిర్యానీ మసాలా, అండ్ లెమన్. సో లెమన్ కూడా ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత వచ్చి ఇప్పుడు కారం. సో ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకోవచ్చు. దేనికంటే మనం బిర్యానీ మొత్తం కుక్ అయిన తర్వాత మధ్యలో పెట్టి మనం చేస్తామన్నమాట, మసాలా టైప్ అనమాట. సో ఇది ఎలా చేస్తాం అన్నది కూడా చెప్తాను మీకు ఇప్పుడు. సో ఇక్కడైతే మొత్తం ప్రెషర్ అంతా కూడా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి మనం ఇప్పుడు ఏం చేయాలంటే,
కలర్ ఉంది కదా ఫుడ్ కలర్ సో అది యాడ్ చేసుకోవచ్చు లేదంటే కుంకుమపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను కుంకుమపు వాటర్ యాడ్ చేస్తున్నాను అండ్ ముందుగానే మీరు కుంకుమపు కోసం ఏం చేయాలంటే తెలుసు కదా మీ అందరికీ దాన్ని మీరు కాసేపు నీళ్ళల్లో ఉంచినట్టయితే అలా ఆ కలర్లో మనకి వాటర్ అనేది రెడీ అవుతుంది అనమాట సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రైస్ని మధ్య మధ్యలోకి ఈ విధంగా గ్యాప్ ఇచ్చి మనం చేసుకున్నాం కదా ఇది పెరుగు మసాలా సో ఇది మధ్యలో యాడ్ చేస్తున్నాము ఇంకొక విషయం ముందే చెప్తున్నాను మీకు పెరుగు టేస్ట్ ఇష్టం లేకపోతే మీరు ఇక్కడ పెరుగు స్కిప్ చేసేయచ్చు అండ్ మ్యాక్సిమం ఇది పెరుగు ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది ఇది మసాలా ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది సో ఇక్కడైతే పెరుగు కూడా మనకి పచ్చిగా వేస్తాం కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ అయితే కంపల్సరీ తగులుతుంది ఒకవేళ ఇష్టం లేకపోతే మీరు ఈ రెసిపీ ట్రై చేయకండి పెరుగుది ఓకేనా సో ఇక్కడైతే నేను మధ్య మధ్యలో కలుపుతూ చేస్తున్నాను అండ్ కొంచెం జాగ్రత్తగా కలపాలి బికాజ్ ఇది మనకి బాస్మతి రైస్ కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అది మొత్తం కూడా నేను పెరుగు మసాలా అంతా కూడా యాడ్ చేసిన తర్వాత వెంటనే మనం లిడ్ పెట్టేసి ఆవిరి ఉంటుంది కదా మనకి వేడి వల్ల మొత్తం ఆ పెరుగు అంతా కూడా రైస్కి పడుతుంది సో అలా ఒక 10 మినిట్స్ దాకా నేను వదిలేశాను సో ఆ విధంగా వదిలేయడం వల్ల మొత్తం మసాలా పడుతుంది అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఇది అయ్యేలోపు మనం ఏం చేద్దామంటే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా బోన్లెస్ సో ఈ చికెన్ 65 అంతటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకుందాం సో ఈ బోన్లెస్ తీసుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుంది తినేటప్పుడు మోస్ట్లీ నాకు బోన్లెస్ చికెన్ ఇష్టం అండ్ దీనికి బోన్లెస్ అయితేనే బాగుంటుంది అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇంకా ఎటువంటి టైప్ ఆఫ్ రెసిపీస్ కావాలి లైక్ బిర్యానీస్లో బోన్లెస్ చికెన్ బిర్యానీ ఇలా చాలా ఉంటాయి కదా సో మీకు ఏమన్నా కొత్తగా తెలిసినా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి తప్పకుండా మన ఛానల్లో ఆ రెసిపీని నేను పోస్ట్ చేస్తాను ఓకేనా అండ్ ఇక్కడైతే మొత్తం చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా ముందుగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా మీకు కలర్ఫుల్గా కావాలి అని అనుకుంటే మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మ్యారినేట్ చేస్తారో అప్పుడే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయలేదు సో ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్లో టన్ అయ్యేదాకా చికెన్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బికాజ్ ఏంటంటే మనకి పీస్ అన్నది హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైన బ్రౌన్గా అవుతుంది కానీ లోపల పచ్చితనం అన్నది పోదన్నమాట సో మొత్తం ఇక్కడ మొత్తం చికెన్ ఏదైతే మనం మ్యారినేట్ చేసామో అదంతా కూడా ఫ్రై చేసేసుకున్నాను అండ్ అది ఆయిల్లో నేను ఏం చేశానంటే సన్నగా తరుక్కున్న ఈ ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తాను అనమాట బికాజ్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తేనే కదా బిర్యానీ టేస్ట్ అండ్ నాకైతే ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ బిర్యానీకి అందుకోసం ఇక్కడ నేను ఆనియన్స్ కూడా ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసేటప్పుడు ఒక చిన్న కొంచెం మీ షుగర్ యాడ్ చేయండి క్రిస్పీగా అండ్ స్వీట్గా బాగుంటుంది అండ్ ఇక్కడైతే మనం ఇది మసాలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మూత తీసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా ఇలాగా వేసేసుకొని పైన జస్ట్ ఇలా పైన యాడ్ చేసేసి ఒకసారి మీరు మూత పెట్టేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత మీరు ఒకసారి లోపల నుంచి పైకి కలిపినట్టయితే మనకి అప్పుడు బిర్యానీ రెడీ అయిపోద్ది అండ్ ఈలోపు ఏం చేస్తుందంటే కలిపేలోపు మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి అన్నమాట సో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన యాడ్ చేసేసాను సో ఈ విధంగా మూత పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో ఈ ఆవిరి ఉంటుంది కాబట్టి చాలా తొందరగా ఆవిరంతా మనం ఏదైతే వేస్తామో అవన్నీ కూడా మంచిగా రైస్కి పడతాయి అందుకోసమే నేను లిడ్ పెట్టేయండి అని చెప్పేసి అంటూ ఉన్నాను సో ఇది కూడా లిడ్ వచ్చి ఒక 10 మినిట్స్ ఉంచాను అండ్ ఫైనల్లీ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నేను ఈ విధంగా ఒకసారి తీసే ముందు మొత్తం కింద నుంచి పైకి మిక్స్ చేశాను మిక్స్ చేయడం వల్ల పీసెస్ అన్నీ కూడా మొత్తం రైస్కి మిక్స్ అవుతాయి లేదంటే ఓన్లీ పై పైనే ఉండిపోతాయి అనమాట అండ్ మధ్య మధ్యలో చూసారా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ దాంతోపాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో ఈ వ్లాగ్ నేను చేస్తున్నాను మీకు నచ్చిందా తప్పకుండా రెసిపీని ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందన్నది మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్